సార్ ఒక మీరు అడిగిన ప్రశ్న కేంద్ర బృందం వస్తుంది దానికి టీడీపీ చెప్పండి చెప్ప టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించే కదా సార్ అవునండి సార్ యాక్చువల్గా కేంద్ర బృందం అనేది ఎందుకు వస్తుందంటే కేంద్ర బృందం ఎప్పుడైనా ఎందుకు వస్తుందంటే సార్ ఇక్కడ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలన్నీ కరెక్ట్గా ఉన్నాయా మెజర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూడడానికి ప్లస్ ఇక్కడ వేరే ఏదైనా లోపాలుంటే వాటిని సరిచేయడానికి ఏదో వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఏదన్నా శాంప్లింగ్లో కొంతమందితో మాట్లాడడం కానీ ఇలాంటివి చేయడానికి ఇలాంటివి ఉంటాయి సార్ మెయిన్గా అధికారులతో మాట్లాడతారని అనుకుంటున్నాను ఓకే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేస్తామంటే అంటే కేంద్ర బృందంలో నేను అనుకోవడం ఎవరో ఎంపీలో లేదో కేంద్ర మినిస్టర్లో ఉండరు కదా సార్ వాళ్ళు అధికారులే వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని వెళ్తారనేది జరుగుతుంది అంటే వాళ్ళు యాక్షన్ తీసుకునేది లేదు దీన్ని కన్సిడర్ చేస్తారు లేదు అనేది వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది సరే వీళ్ళు కంప్లైంట్ చేయడం అనే ఇష్యూ ఎలాంటిది అనే దాని మీద కూడా వాళ్ళు ఆలోచిస్తారు అనేది నా ఉద్దేశం సార్ ఇంకొక పాయింట్ మీరు అడిగింది ఇక్కడ ఎక్కువ టెస్టులు చేయడం వల్ల ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి అని ఏదో అడిగారు సార్ టెస్టులు ఎక్కువ చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక విధంగా సెకండ్ కాంటాక్ట్ టెస్టులు చేయట్లా వాళ్ళు అఫీషియల్గా చెప్పేశారు ఓన్లీ ఫస్ట్ కాంటాక్ట్ టెస్టులు చేస్తామని మన దగ్గర ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు ఎక్కువగా అది బట్ క్వారంటైన్లో పెట్టి మందు వాళ్ళందరికీ కూడా వైద్యం చేస్తున్నారు లేదు సార్ సాయి గారు ఇక్కడ లేదు సాయి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ ఉంది ఇక్కడ చెప్పండి మనకు ఎక్కువ టెస్టులు చేసే అవకాశం కలిగింది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే టీబీకి సంబంధించి ఒక ర్యాపిడ్ టెస్ట్ చేసే మిషన్ కొంత ఆల్టర్ చేయడం వల్ల 248 మిషన్స్ అనుకుంటాను వాటిని మనం కన్వర్ట్ చేయగలిగిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఏంటంటే మన సామర్థ్యం ఒక రోజుకి 6,000 వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే అవకాశమే మన రాష్ట్రానికి ఉంది ర్యాపిడ్ టెస్టులు కథ అది వేరే అండి అది అది మళ్ళా దాంట్లో డిఓ టెస్టులు తెలుస్తాయి అది 1 వీక్ తర్వాత నుంచి పాజిటివ్ వస్తుంది అది వేరే అండి అది జస్ట్ వాళ్ళు స్క్రీనింగ్కే వాడుతున్నారు వాటిని కన్ఫర్మేషన్కి వాడేదానికి వీలవదు వాడడం లేదు కూడా గవర్నమెంట్ దాన్ని వాడడం లేదు కాకపోతే టెస్ట్ కేసులు ఉన్నవి డయాగ్నోస్ అవుతున్నాయి ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులు ఫాస్ట్గా డయాగ్నోస్ అవుతున్నాయి మీరు చెప్పారు తెలంగాణలో ఆ డయాగ్నోస్ చేయడానికి కొంత అవును సార్ అంతే అందువల్లే క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి చేయడం వల్ల ఏమవుతుందంటే ముందుగానే మనం డయాగ్నోస్ చేసే అడ్వాంటేజ్ ఒకటి ఉంది అనేది నా ఉద్దేశం కరెక్ట్ అందువల్ల అవును అందువల్ల ఏంటంటే మనకు తొందరగా కేసులు బయట వస్తున్నాయి ఖచ్చితంగా మనకు శుభపరిణామం దాన్ని ఒక మంచి జరిగిందని మంచిగా చెప్పాలి కదా సాయి గారు కరెక్టే కాకపోతే ఏంటంటే తీసుకునే మెషర్స్ అవి ఇంకా ఎలా ఉండాలి అనేది గవర్నమెంట్ ఈరోజు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది క్వారంటైన్ అదే సాయి గారు ఇప్పుడు ఈరోజు కొన్ని క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్ అని జస్ట్ ఈవినింగ్ ఏదో రిలీజ్ చేశారు కొన్ని అంటే కొన్ని పరిశ్రమలు కూడా రన్ చేయడానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు థర్డ్ తర్వాత నుంచి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ అది ఇస్తున్నారు మేబీ ఆర్టీసీ అవన్నీ కూడా తీసుకురావాలనే దీంతో కొన్ని గ్రీన్ జోన్స్లో కరెక్ట్ అంటే ఒకటి సాయి గారు నేను చెప్పేది ఈ హోమ్ క్వారంటైన్ కానీ ఇంకొకటి కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు స్టార్టింగ్ నుంచి మనం ఫస్ట్ 1.5 మంత్ ముందు కూడా ఇది 45 డేస్ వరకు ఉంటుందని మాట్లాడుకున్నాం ప్లస్ దీంట్లో ఎలా ఎలా చేయాలనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడడం మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను ఇప్పటికి కూడా సాయి గారు నేనేం చెప్తానంటే మార్కెట్స్ కానీ ఇలా పూల్ అయ్యే దగ్గర వాళ్ళందరూ డిస్టెన్సింగ్ పాటిస్తారు అని మనం నమ్మడం అనేది వీలైనంత వరకు జరగని పని ఎందుకంటే ఒక 15-20% జనాలు మాట వినడం లేదు కాబట్టి అక్కడ స్ట్రిక్ట్గా ఉండడం అనడం కంటే అక్కడ నాకు తెలిసి అట్లీస్ట్ థర్మల్ స్క్రీనింగ్ లాంటివి ఇప్పుడు మార్కెట్స్ కానీ లేదా ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ ఇలాంటివి బయట వచ్చిన వాళ్ళు థర్మల్ స్క్రీనింగ్ అన్నా చేస్తూ ఉంటే కనీసం కొన్ని కొన్ని కేసులు ఒకవేళ మనం మిస్ అయితే బయటపడే అవకాశాలు ఉంటాయి థర్మల్ స్క్రీనింగ్కి అసలు ఖర్చు కూడా ఏమవ్వదు అది ఐఆర్ మిషన్ 1000 అలా ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర మనం చేయడానికి ఉంటుంది అంటే రిలీజ్ చేసిన సాయి గారు అట్లీస్ట్ ఈ స్క్రీనింగ్ అయితే ఆపకూడదు అనేది నా ఉద్దేశం అట్లీస్ట్ ఇంకొక 40 డేస్ వరకు మినిమం సో మార్కెట్స్ కానీ ఇలాంటి వాటి ఎలాగో షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ ఇలాంటివి అయితే ఇప్పట్లో అలౌ చేసేటట్టు లేరు ఈవెన్ టెంపుల్స్ ఇవి కూడా సో అట్లీస్ట్ వీళ్ళు అలౌ చేసే దగ్గర అయినా కూడా ఇప్పుడు బస్సులో ఎక్కేటప్పుడు ముందుగా అట్లీస్ట్ థర్మల్ స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ వచ్చిన వాళ్ళని అట్లీస్ట్ రెస్ట్రిక్ట్ చేయడం దీంట్లో మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక ఫ్యామిలీ తెలియేటప్పుడు ఒకరిని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి గవర్నమెంట్స్ ప్లస్ ఈ విధంగా గుంపులుగా ఇప్పుడు
వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించాలనేది దీంట్లో కూడా ఉన్నాయి. అంటే వేరే స్టేట్లో ఉండిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం గురించి కూడా, మరి దానికి సంబంధించి గైడ్ లైన్స్ లేదా 14 డేస్ పాటు క్వారంటైన్ చేసిన తర్వాత తీసుకొస్తాం అనే విధంగా చెప్తున్నారు. దాన్ని కూడా అది థర్మల్ స్క్రీనింగ్ చేస్తారా లేదా ర్యాపిడ్ టెస్ట్ చేస్తారా, ఇలా వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకు తెలిసినంత వరకు థర్మల్ స్క్రీనింగ్ కంటే ర్యాపిడ్ టెస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ 1 వీక్ లోపల డిసీజ్ ఉండే వాళ్ళని కూడా, అది 1 వీక్ తర్వాత డిసీజ్ వచ్చిన వాళ్ళన్నా మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇలాంటి కొన్ని మెజర్స్ తీసుకోకుండా వదిలేస్తే, అంటే మిగిలిన గ్రీన్ జోన్స్ అని వదిలేసినా వాళ్ళలో కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది సాయి గారు, మనం దాన్ని కంప్లీట్గా ఆపలేం. 100% రెడ్ జోన్స్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తే ఒక్క, అవును అవును సాయి గారు, ఇక్కడ ప్రమాదమే అది. 95% అసిమ్టమాటిక్గా ఉంటున్నారు, ఓన్లీ 5%ే మనకు డిసీజ్ వస్తున్నారు. ఆ 95% మిగిలిన వాళ్ళకి అంటించడం వల్ల ఏజ్డ్ వాళ్ళు 50% వరకు డెత్స్ ఉంటున్నాయి. సో ఏంటంటే మనం అసిమ్టమాటిక్ అని వదిలేసే దానికి లేదు, దీనివల్ల కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఇలా మన దగ్గర ఉన్న రిసోర్సెస్లో ఎంతవరకు స్క్రీనింగ్ చేయగలం అనేది అయితే ఖచ్చితంగా ఒక 1.5-2 మంత్స్ వరకు కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది.